ఎవరైనా దేవాలయానికి వెళ్ళపుచ్చుకోండి. అంటే ఎవరికైనా అర్థమైందమ్మా? అర్థం కాలే. అందుకే వేదాలు చెప్తున్నాయి, అజ్ఞానం అహం భవతి వినాశాయాలికంతం సుప్రాప్తి. అజ్ఞానం చేత అహమనేని మూఢప్రవృత్తి కాలుచున్న నరకములో వేయబడను అంటారు. తెలివి లేక చేయించిన నీ మూఢప్రవృత్తి కాలుచున్న నరకములోనే వేయబడుతుంది. ఆ అజ్ఞానం అనే భక్తుడిని ఉండక ఇప్పుడైనా మించిపోయినా లేదు. జ్ఞానానుసారమైన భక్తుడానికి నీవిరా, జ్ఞానానుసారమైన భక్తుడానికి వచ్చినట్లయితే ధర్మశాస్త్రం నీకు లభిస్తుంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే నీవు లభిస్తావో ధర్మశాస్త్రాన్ని నీవు తిరిచి చూసినప్పుడే సర్వజ్ఞాని నీకు కనిపిస్తుంది. నీకు ధర్మశాస్త్రము తెలియక అజ్ఞానం అనే అహమనే మూర్త భక్తులని ప్రయాణం చేయనందువలన అది ఏమి చదువుతున్నారో నీకు తెలియలేదు. కానీ వారు ఏమిని చదువుతున్నారంటే అంటున్నారు. ఒక మాట అర్థమైందమ్మా? ఓం శబ్దము లేక ఆకారము అక్షింతాయనమా పసుపు గింజల వల్ల మోక్షం లేదు, గర్భారుతరాపాయనమా అగ్నిపెత్త వల్ల మోక్షం లేదు, కలిపైతమ అటికా వల్ల మోక్షం లేదు. రక్షం అభిషిక్త నామకన్నా ధరణి దీర్ఘ ప్రాప్తాయ శుభం మంగళం శుభం. ధరణి భూమి దీర్ఘ ప్రాప్తాయ చిరకాల ఆయస్సు శుభం క్షేమములు మంగళం అలా జరుగును గాక. ఎవరి నామంలో? రక్షం అభిషిక్త. రక్షకుడు అనే శబ్దమునికి ఏసు, అభిషిక్తుడు అనే శబ్దమునికు క్రీస్తు. ఏసు క్రీస్తు నామంలోనే భూమి మీద దీర్ఘాస్మతులుగా మీకు శుభములు క్షేమములు కలుగును గాక. ఆమె ఇది పూర్వకాలం నుండి మరుగు చేయబడినది. నానా విధములైన జ్ఞానం చేత ఇది మరుగువేయబడినది. ఇప్పుడు ఆ అజ్ఞాన కాలాలను దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకుండి ఇప్పుడు అందరినో అంతటనో మానవర్సు పొందాలని ఆ అజ్ఞానంలో నేత్రాలను తొలగించి ధర్మశాస్త్రానుసారమైన జ్ఞానపు నేత్రాలను వెలిగించిన కొరకే వేదములలో ఉన్నటువంటి ఆ మరుగైన మర్మములను గురించిన ఏర్పాటును అందరికీ తేటపరచుడి కొరకే అత్య అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. దేవి నామ స్తోత్రం కలుగునుగా. కృష్ణుడు ప్రియరా, చతుర్వేదాలను నేను ద్వేషించడానికి రాలేదు, అయ్యో ధర్మశాస్త్రాన్ని ద్వేషించడానికి రాలేదు. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమే. ఒకవేళ ఈ రాత్రి మీరు అనుకుంటున్నారు ఎవరో ఒక బాపురుడు వస్తాడట, ఆయన యేసుక్రీస్తు గురించి వేదాల గురించి చెప్తాడంటే హిందూ మతాన్ని ద్వేషిస్తారనుకుంటున్నారు చాలా మంది. నేనంటున్నాను హిందూ మతం చాలా మంచిదని అంటున్నాను. నా గుండె మీద చేసి గర్వంగా చెప్పుకుంటున్నాను మన హిందూ దేశం మంచిదని, భక్తిగల దేశమని కూడా అంటున్నాను. కానీ మన దేశంలో చేసినటువంటి భక్తి ఆచారపూర్వకమైన భక్తి కానీ ధర్మశాస్త్రానుసారమైన భక్తి మాత్రము ఆ విషయంలోనే నేను బాధ కలుగుతున్నాను, చింతాక్రాంతులు అవుతున్నాను. ఇకపోతే ధర్మశాస్త్రానుసారమైన భక్తి ఏంటి? పూర్వకాలము నుండి మరుగు చేయబడినటువంటిది అది ధర్మశాస్త్రానుసారమైన భక్తి. ఆ మరుగు చేయబడిన ఆ ధర్మశాస్త్రానుమైనటువంటి భక్తిని విప్పుడు కొరకే చతుర్వేదాలు ధ్యానం చేయండి. ఒకవేళ ఈ శాస్త్రి గారు చెప్పింది నిజమా అబద్ధమా ఒకవేళ మీకు వ్యక్తిగతంగా సందేహం ఉండవచ్చు. చతుర్వేదాలు బోధించింది పలానా వారు దేవుడని ఉన్నారా, పలానా వారు దేవుడని వేదంలో వ్రాయబడిందా మీరు ఆలోచించండి. వ్రాయబడలేదు. దేవుడి కూడా వలసిన క్వాలిఫికేషన్స్ మాత్రమే చెప్పింది నాలుగు వేదాలు. దేవుడి కూడా వలసినటువంటి గుణలక్షణాలు చెప్పాయి. ఆ గుణలక్షణాలను బట్టి పలానా వారు దేవుడు అని నేను గుర్తించగలిగాను. ఈ గుణలక్షణాలు పూర్వకాలం నుండి కాక ఆది నుంచి అంతవరకు కూడా గుణలక్షణాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రము ఆది నుంచి అంతవరకు ఉంది. బైబుల్ అంటారు అల్ఫాయో ఓమేగయో, ఆది అంతము నేనే ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఆది నుండి అంతవరకు ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తుందు పిల్లారా, అదే వేదాలు అంటాడు అంతం ఆది స్వరూపి ఆది సంభూతి ఇది ధర్మత ఐదుకృత్యం స్వయం భవాపరా. ఆది సంభూత అనే పరంజీవుడ స్వయంభూడనే మానవ అవతారంగా భోజనంత వరకు కూడా ఆది సంకల్పమును బట్టి మా మధ్య నీవు నివాసం చేయించున్నావు. అయితే ధర్మశాస్త్రమని విశ్వసించిన మేము దాన్ని గ్రహించలేకపోతున్నాము అన్నారు. బైబిల్ చెప్తుంది జనులు నా ధర్మశాస్త్రమును విసర్జించినందువలన నా కన్నీరు ఏరిలే పారుచున్నది. కీర్తన 119:36. ఈనాడు దేశంలో ఎందుకు కన్నీరు పెట్టుచున్నారంటే, ఈనాడు దేశంలో మా దేవుడు మీ దేవుడని ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే, ఈనాడు దేశంలో ఒక మతం గురించి ఒక మతం ఎందుకు కొట్లాడుకుని సంబోధన చేసి కన్నీటి లాంటి దుఃఖములకు కాయ
మారనే ధర్మశాస్త్రమే విసర్జించినందు వలన తల్లికి తానే గాయపరచుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రం చెప్పలేదు మీదొక మతము మాదొక మతమని, ధర్మశాస్త్రం చెప్పలేదు మీకొక దేవుడు మాకొక దేవుడని. మీరు నేను ధర్మశాస్త్రం విసర్జించాం, విసర్జించి మనంతట మనమే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని మనం విమర్శించుకుంటున్నాం. కానీ దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ఆ ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి వాడు సృష్టించిన తండ్రి అయ్యుండి యజ్ఞ బలిపశువుగా రావాలి. యజ్ఞ బలిపశువుగా వచ్చిన వాడు నలగొట్టబడాలి. నలగొట్టబడిన వాడు ధర్మశాస్త్రం ప్రకారము రక్తము చిందించాలి. రక్తము చిందించిన వాడు మరణాన్ని జయించాలి. గిట్టి గుణలక్షణాలు ఎవరినైతే నెరవేర్చబడతారో ఆయనే ప్రధానపతి అయిన దేవుడు, ఆది దేవుడు, సర్వాధికారైన దేవుడు, సర్వజ్ఞానైన దేవుడు, సంస్థానకు కారణభూతుడైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు. ఇంకా మీకు తేటగా అర్థడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. వీరు నా కుమారుడు ఇస్తాను. ఈయన ఎవరండి? ఈయన నా కుమారుడు. నా కుమారుడికి నా తండ్రి గారు పోరికలు కలిగి ఉన్నాయి. నా తండ్రి గారు పేరు క్రిస్టియ శాస్త్రి. చూసిన వారందరూ కూడా అంటున్నారు, అయ్యా శాస్త్రి గారు, మీ కుమారుడికి సేమ్ మీ తండ్రి పోలికలే ఉన్నాయండి అంటున్నారు. ఆ బొజ్జ, ఆ ముఖము, ఆ మీసము, ఆ ముక్కు, ఓ మీ హైరు, ఈ గల్ల షర్టు సేమ్ మీ తండ్రినండి అంటున్నారు. అంటే ఈయన నాకు తండ్రిని, ఈయనెవరండి? నా కుమారుడు. నా కుమారుడు కానీ నా తండ్రి మాత్రము కాదు. నా కుమారుడికి నా తండ్రి పోలికలు కలిగి ఉండొచ్చుని కానీ ఆ చూపు, ఆ నడవడి, ఆ ముక్కు, ఆ హెయిర్, మొత్తం ఆల్ స్టైల్స్ అన్ని కూడా నా ఫాదర్ స్టైల్స్ ఉండొచ్చు కానీ నా ఫాదర్ మాత్రము కాదు. అంటే నా కుమారుడికి నా తండ్రి పోలికలు ఉన్నాయి కానీ నా తండ్రి మాత్రం దేవుడు తన పోలిక చొప్పున నరుడు సృజించాను కానీ నరుడు దేవుడు మాత్రము కాదు. బ్రహ్మకి దేవుడి పోలికలు కలిగి ఉండొచ్చు, శ్రీరాముడికి దేవుడి పోలికలు కలిగి ఉండొచ్చు, కృష్ణుడికి దేవుడి పోలికలు కలిగి ఉండొచ్చు, దేవుడు మాత్రము కాదు. మనం ఏమనుకుంటున్నామంటే ఆ పోలికలు పట్టుకునే ఉండిపోయాం. అందుకే తండ్రి అంటున్నాం. ఈ దరిద్రుడు నా కుమారుడే. వీడెవడమ్మా? నా కుమారుడే. నా తండ్రి పోలికలు కలిగినటువంటి కుమారుడు కానీ నా తండ్రి మాత్రము కాదు. రెండవది, పిత్రం సంభూత దేవోభవ. పిత్ర ఇది స్వరూపి భగవాన్ పిత్రదేవోభవ. ఈ పుత్ర సంతానం అంటే ఈ కుమారుని పితృదేవోభవ తండ్రి అయినట్టు నేను కలిగి ఉన్నాను కానీ పుత్ర సంతానం ప్రాప్త దేవోభవ సుపుత్ర పుత్ర సంతాన దేవోభవతి. నేను నా కుమారుడు మళ్ళా వివాహం చేసి ఇంకొక కుమారుడు కన్నాడు. ఆ కుమారుడికి నా పోలికలు వచ్చాయో ఆ పళ్ళు, ఆ గడ్డము, ఆ సఫరి, ఆ హెయిర్ స్టైల్. అబ్బా శాస్త్రి గారు, మీ మనవుడికి సేమ్ మీ పోలికలే ఉన్నాయని అన్నాడు. అంటే ఈయన ఇతని కుమారుడు కన్నాడు. అంటే నా కుమారుడు తన కుమారుడే కనగలే కానీ తిరిగి నన్ను మాత్రము కనలే. దేవుడు నరుడు సృజించాడు. నరుడు దేవుని సృజించడానికి అధికారము. అందుకే ధర్మశాస్త్రమును జనులు విసర్జించారు, ధర్మాన్ని గ్రహించలేకపోయారు. ధర్మం అధర్మం యుగ సంభూతి సత్య యుగ ధర్మతే తేజకృత్యం స్వయం భవా భగవాన్ సతృష్పాదం. మీద ధర్మాన్ని అన్యాయముగా అనేసి అధర్మాన్ని పట్టుకున్నందువల్ల మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అంటున్నాడు. పరంజీవుడు జీవుడిని సృష్టించాడు గాని జీవుడు పరంజీవిని సృష్టించడానికి అధికారము. క్రీస్తును ప్రియారా, దేవుడు నరుడు సృష్టించాడు, నరుడు దేవుణ్ణి మాత్రము సృష్టించలేడు. పరమాత్ముడు జీవాత్మను సృష్టించాడు, జీవాత్మ పరమాత్మను సృష్టించడానికి అధికారము లేదు. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న లగ్న సత్యం. ఇది సృష్టించినందువలన జనులు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, అనిసివేశారు. దేవుడు ఎవరో తెలియక అజ్ఞాన కాలంలో పరిగెడుతున్నారు. అందుకే అజ్ఞాన కాలం కలియుగ ధర్మం. ఇప్పుడు ఏం ప్రారంభమైంది? అజ్ఞాన కాలం కలియుగ ధర్మం. అందుకే ఆ అజ్ఞాన కాలాలను ధర్మశాస్త్రం ప్రకారం చూసి చూడనట్టుగా ఊరుకున్నారు. ఇప్పుడు అందరిలో అంతటిలో మరమచ్చ పొందాలని నానా విధములైన జ్ఞానం చేత పూర్వ కాలంలోని మరుగు చేయబడిన ఆ మర్మముని గురించిన ఏర్పాటు ఎత్తిదో అందరికీ తేటపరచుడకే అత్య అల్పుడనైన నాకు ఈ కృప
అని ఏకృప చతురు వేదంలో కూడా యేసు క్రీస్తు వారు ఉన్నారు అని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చతురు వేదాలు బోధిస్తున్నాయి. ఆయనే ధర్మశాస్త్రము చేయాలని పనిని చేసిన మహానుభావుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన తప్ప వేరొక దేవుడు లేదు. ఈ దేవుడు ఈ రాత్రి నీకు కావాలా? ఈ రాత్రి దేవుడి నీకు కావాలా? ఈ రాత్రి దేవుడి నీకు కావాలంటే అవును ప్రభా, ధర్మశాస్త్రమును విసర్జించిన పాపనియ నన్ను క్షమించు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఏంటో తెలియనటువంటి పాపి, ఈరోజు ధర్మశాస్త్రం ఏంటో నాకు తెలిసింది. ఒకవేళ చాలా మంది క్రైస్తవులు అనుకున్నారు వేదమును చదివితే తప్పని అనుకుంటున్నారు. ఈరోజు నేను సభాముఖంగా చెప్తున్నాను, చతుర్వేదాలు చదవడంలో తప్పులేదు. మా చతుర్వేదాల్లో ఎవరి గురించి రాయబడలేదు. నేను అనుకుంటున్నాను చతుర్వేదాలు చదువుతూ ఉంటే చతుర్వేదాలు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి తప్ప వేరొక గురించి సాక్ష్యం ఇవ్వలేదు. ప్రజాపతిని, యజ్ఞమని, యజ్ఞవర్ధవ్యని, యజ్ఞ దక్ష ప్రాప్తని, యజ్ఞహోమమని, మరణహోమమని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాల గురించి చెప్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ వేదము పేరులో కూడా మనకు కనిపిస్తుంది, విభేదము, ఆది నుంచి అంతం వరకు సహించిన వాడు అని అర్థం. సామ వేదము ఆ యొక్క సామ సౌభాగ్య స్థితిలోనే రక్తములకు చిందించడానికి తగిన పరమాత్ముడు అని అర్థం. అసలమన వేదము అల్ఫాకు ఓమేగకు సంభూతుడై తన యొక్క శరీరమును గాయపరచబడటకు సాదృశ్యం. ఇతర వేదము యజ్ఞమని పుసలుగా నీ కోసం సేకరితే పొందినవాడు అని అర్థం. కావాలి యేసునివి నాకు కావాలి. ఇంతవరకు ధర్మశాస్త్రము తెలియని పాపనే నన్ను క్షమించు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రము మీ దాసుడి ద్వారా నాకు తెలియపరిచారు. ధర్మశాస్త్రం చేయజాలన్న పనిని నెరవేర్చిన దేవుడు అని నాతో సూటిగా ఈ రాత్రి నీవు మాట్లాడేవయ్యా. ఇట్టి గొప్ప దేవుడిగా నాకు దొరికినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజే నిన్ను సర్వాధికారైన దేవుడిగా, సర్వజ్ఞానైన దేవుడిగా, సమాధానకర్త అయిన దేవుడిగా, సృష్టికర్త అయినటువంటి దేవుడిగా, పూర్వకాలం నుండి ఉన్నటువంటి దేవుడిగా, ఆదరించి అంతవరకు ఉన్నటువంటి దేవుడిగా నేను నా హృదయంలో స్వీకరిస్తున్నాను. నాలోనికి రండి, నా హృదయ తలుపులు తెరుస్తున్నాను. నాలోనికి మీరు రండి అని అడిగినట్లయితే నీ హృదయపు తలుపులు తెరచి ధర్మశాస్త్రము దేవుని చేయగలిగిపోయినో దానిని నెరవేర్చిన ఆ దేవుడిని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆ దేవుడు నీలోనికి వచ్చి నీలో నీతో నివాసం చేసి నీకు శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రాత్రి ఇష్టపడుతున్నారు. దేవుడిచ్చిన ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునిగాక. ఆమేన్.